హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే, నేను మీ సంధ్యని మాట్లాడుతున్నాను. అందరూ ఎలా ఉన్నారు? సంధ్యా ఫుడ్ వరల్డ్. అయితేనండి, ఈరోజు మనం చేయబోయే బిర్యానీ చికెన్ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు మనం వచ్చకటైన కుండ తీసుకుందామండి. రెగ్యులర్గా కాకుండాను మనం ఏం చేయాలంటే, రెగ్యులర్గా కాకుండాను ఒక డిష్లో చేసే కంట మనం ఒక ఈరోజు ఒక పాట్లో చేద్దాం. మనం అందులో కావాల్సింది ఒక కుండను హీట్ చేసుకుందాం. అందులో కొంచెం నెయ్యి వేద్దాం. నెయ్యి కానీ డాల్డా కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం వేసాము. తర్వాత ఒక ఉల్లిపాయ అమ్మని వేసి ఉల్లిపాయని బాగా కొంచెం వేగిన తర్వాత కొంచెం హోల్ గరం మసాలా వేసాము. హోల్ గరం మసాలా వేసిన తర్వాత దాన్ని కొంచెం ఉల్లిపాయలు గరం మసాలా వేసిన తర్వాత 4 చిల్లీ వేసాను. మీకు ఎంత క్వాంటిటీ కారం కావాలంటే అంత క్వాంటిటీ మీరు వేసుకోండి, మీకు ఇష్ట ప్రకారం. ఎవరు కారం ఎక్కువ తింటే అంటే వాళ్ళు ఇష్టం కదా, తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. ఆయిల్ కానీ కొంచెం బాగా చూడండి, ఆయిల్ కానీ ఆయిల్లో కొంచెం మీరు ఘీ అన్నీ వేసుకోవచ్చు, డాల్డా అన్నీ వేసుకోవచ్చు. నేను ఈ యొక్క ఘీతోనే చేస్తున్నాను. ఈ యొక్క బిర్యానీ అన్నది బాగుంటుంది అని చెప్పేసి దానికి మనం ఫ్రెష్గా చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ బాగా క్లీన్ చేసి సాల్ట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాను. కొంచెం చికెన్ అండి మెత్తగా ఉడుకుతుంది అని చెప్పేసి సాల్ట్ వేయడానండి. ఈ చికెన్ అండి కొంచెం బేగా మనకి తొందరగా ఉడుకుతుందండి దానివలన. అందువలన మీకు తెలిసిందే కదా, అందుకనే నేను ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని ఒక పెట్టేశాను. దాన్ని ఈ యొక్క ఫ్రెష్ అయిన చికెన్ని ఆయిల్ని చూడండి, ఆయిల్ అన్నది ఈ యొక్క బాగాను ఇక కరిగి ఇందులో చూడండి ఎంత చక్కగా వేగుతుందో. ఘీ అన్నది కొంచెం ఘీ మీ ఘీ కావాలంటే ఘీ, ఆయిల్ కావాలంటే ఆయిల్, ఏం కావాలంటే మనం అది చేసుకోవచ్చు. దీంట్లో ఘీ వేసాం కదండి చక్కగా కరగడాన్ని చూడండి, అందులో బాగా ఉడుకుతుంది కదా స్మెల్. మాత్రం నాకు మాత్రం చాలా బాగా వినిపిస్తుంది చికెన్ అన్నదండి. బాగా మనం ఎంత చక్కగా మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే అంత వేగా మాత్రం చికెన్ మాత్రం ఉడుతుందండి. నేను ఇందాక చికెన్లోనే కొంచెం సాల్ట్ వేసానని చెప్పాను కదా, అందుకే దానికి బిర్యానీకి ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఒక 10 నిమిషాలండి చక్కగా మనం బాగా వేగిద్దాం. వేగంత బేగా వేగితే దాని యొక్క టేస్ట్ అన్నది చాలా బాగుంటుందని. ఎందుకంటే ఎప్పుడు చేసుకునే మనం కాకుండా రెగ్యులర్గా కాకుండా ఇలా కుండలో చేస్తానండి. కుండ టేస్ట్ అంతా యొక్క బిర్యానీకి పెట్టి చాలా బాగుంటుందండి. మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని జింజర్ గార్లిక్ కొంచెం కొంచెం క్లీన్ చేసేసి అది వేసాను అన్నమాట. వేసిన తర్వాత అందులో హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, హోల్ గరం మసాలా, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ ఉన్నాయి కండి, మరాఠీ మొగ్గ, అన్నీ మొత్తం దినుసులన్నీ కలిసి నేను ఈ మసాలాకు సరిపడేంత వేసి దాన్ని గ్రైండర్ చేసుకున్నాను. చికెన్ చూడండి ఎంత ఫ్రైగా చక్కగా కనిపిస్తుందో కదా, ఫ్రెష్గా వేగింది కదా. ఈ 5 మినిట్స్ వేగిన తర్వాత ఈ గ్రైండర్ చేసిన యొక్క మసాలా కూడా వేసుకొని దాన్ని మాత్రం వేపుదామండి. అందరూ మాత్రం చాలా వీడియోలో నేను చూశాను, పచ్చి చికెన్లో మాత్రం మసాలా అంతా పట్టించేసి దాని తర్వాత ఈ బిర్యానీలో వేసేస్తున్నారు. నేను కూడా అలా వండి చూశానండి, కానీ అంటే పచ్చి వాసన మాత్రం పోవట్లేదండి. ఈ బిర్యానీలో ఉడికిపోతుంది కానీ చికెన్ అన్నది మాత్రం పచ్చి వాసన పోవట్లేదండి. అందుకే మాత్రం నాకు మాత్రం నచ్చలేదు, మీ ఇష్టం. ఎవరు ఎవరి ప్రకారం ఇష్టపడతారు కదా, నాకు ఇలా నచ్చింది కాబట్టి మీకు ఒకసారి చూపిద్దాము, నేను ఇలా చేసి చూపిస్తున్నాను. అయితే దీన్నండి చికెన్ చూసారా చక్కగా మనం వేగిన దాంట్లో మసాలా కూడా వేగి ఆయిల్ ఘీ అన్నది చూడండి ఆయిల్ చక్కగా తేలుతుంది కదా. అందులోనండి నేను 1 గ్లాస్ పావు మాత్రం బియ్యం యొక్క రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ మాత్రం తీసుకోలేదు నేను, మాత్రం నేను బాస్తా బియ్యమే తీసుకున్నాను. మన మీ ఇష్టం లలిత బ్రాండ్ కానీ మిగతా ఏ బ్రాండ్లన్నా మీ ఇష్టం. నేను లలిత బ్రాండ్ రెడ్ కలర్ దాంట్లో నేను తీసుకొని నేను చేస్తున్నాను. బియ్యాన్ని శుభ్రంగా కడిగి దాన్ని ఈ యొక్క మసాలా అన్నిటిలోని మాత్రం కడిగిన బియ్యాన్ని మాత్రం వేస్తున్నానండి. కానీ కుండ బిర్యానీకి మాత్రం అంటే సాధ్యమైనంత వరకు మాత్రం అండి, కుండ బిర్యానీకి మాత్రం బాస్మతి రైస్ మాత్రం వేస్ట్ అండి వండడం నా ఒపీనియన్ ప్రకారం. ఎందువల్ల అంటారా, బాస్మతి రైస్ యొక్క టేస్ట్ అన్నది మాత్రం రావట్లేదు. నేను 4 సార్లు ట్రై చేశాను, చూశాను, దాని యొక్క టేస్ట్ అన్నది రావట్లేదు. ఆర్డినరీ బియ్యం వేస్తేనే ఆ కుండ తాలూక టేస్ట్ అన్నది ఒక పట్టి దాని యొక్క రైస్కి పట్టి ఆ యొక్క బిర్యానీ యొక్క టేస్ట్ మనం అండి కుండలో వండుకుంటే ఎన్నిసార్లు మీరు మాత్రం కుండలో వండుకున్నా అన్నిసార్లు మాత్రం ఆ పాటు టేస్ట్ మాత్రం ఆ బిర్యానీకి
మాత్రం బిర్యానీ మాత్రం సూపర్గా తినడానికి మాత్రం బాగుంటుందండి. ఇది మాత్రం ఒక టిప్. మీరు ఒకసారి ఒక కొండ కొనేసుకుంటా ఒకసారి అయిపోతుందా మాత్రం అనుకోకండి. ఒక 4 సార్లు మీరు 10 సార్లు వండుకోండి ఆ బిర్యానీ. ఒక టేస్ట్ మాత్రం కుండ టేస్ట్ అంతా పట్టి ఆ బిర్యానీ మాత్రం చాలా రుచిగా ఉంటుంది. చూసారా వేసిన బియ్యం అంతా చక్కగా యొక్క ఈ గీలోని మసాలాలోని చక్కగా ఓ 2 or 5 2 or 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ బాగా కొంచెం మనం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు మాడకుండా మాత్రం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగ మాడకుండా ఉండి ఫ్రై చేసుకుంటే ఈ మసాలా అంతా ఉప్పు అంతా చక్కగా ఈ బిర్యానీకి పట్టి చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి ఈ బిర్యానీ మాత్రం. చూడండి ఎంత బాగా పొగలు అంత బాగా వస్తున్నాయి కదా. నాకు మాత్రం ముక్కుకి మాత్రం సూపర్గా తగులుతుందండి. ఈ యొక్క వాసన మాత్రం సూపర్గా తగులుతుంది ఈ యొక్క బిర్యానీ. చూడండి చక్కగా చక్కగా అన్నీ కలిసి చక్కగా వేగే కదా. మీ ఇష్టం అండి మీకు ఎంత క్వాంటిటీకి ఎవరు ఇంట్లో ఎంత బియ్యానికి ఎంత నీళ్లు కొలుసుకుంటారో మీ ఇష్టం. ఎందుకంటే ఒక్కొక్కల రైసు ఒక్కొక్క విధంగా ఉంటుంది. బస్తాలు కళ్యాణ్ రకరకాలు బియ్యం ఒక ఉంటాయి. దానివల్ల నేను 1.5 తీసుకున్నాను కాబట్టి దానికి నేను తగ్గ వాటర్ మాత్రం వేస్తున్నాను. ఎందుకంటే నా ఇంట్లో నేను ఒక బియ్యం వాడేది కాబట్టి. మీ ఇంట్లో మీ ఇష్టం అండి. ఒక్కొక్కరు మంది ఒక్కొక్కరు బస్తాలు ఒక్కొక్కరే మారుతూ ఉంటుంది కాబట్టి ఒకరికి 2 పట్టచ్చు ఒకరికి 2.5 పట్టచ్చు. ఒకరు గట్టిగా తింటారు ఒకరు మెత్తగా తింటారు కదండి ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళది. కానీ బిర్యానీకి మాత్రం మీరు ఎంత వేసినా ఆర్డినరీ బియ్యంలా కాకుండా ఒక పావు వంతు తక్కువ కానీ వేసుకుంటే ఆ బిర్యానీ అంతా పొడి పొడిలాడుతుంది. ఇది మాత్రం ఒక టిప్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ రైస్ వేసుకున్నా మీరు చూసారా మనం రైస్ వేసుకున్నాం వాటర్ వేసుకున్నాం కదండి బాగా వాటర్ చక్కగా బాయిల్ అవుతుంది కదా ఫుల్గా కెర్లాలి. బాగా మనం వేసింది బాగా కెర్లి ఆ మసాలా దినుసులన్నీ మీదకి చూడండి తేలుతున్నాయి కదా. చక్కగా తేలిన తర్వాత దీన్ని ఒక్క 5 మినిట్స్ ఒక హై ఫ్లేమ్లో మాత్రం 5 మినిట్స్ మనం ఇలా బాయిల్ చేద్దాం. దీన్ని బాయిల్ చేసిన తర్వాత దీన్ని చక్కగా మరిగిన తర్వాత చక్కగా దీని మీద చక్కగా ఒక మూత పెట్టేసి 2 మినిట్స్ ఒక 15 మినిట్స్ మాత్రం మూత పెట్టేసాను కదా 15 మినిట్స్ మళ్ళీ సిమ్లో వదిలేయాలి. వదిలేసిన తర్వాత చూద్దాం. ఇదిగో చూడండి 15 మినిట్స్ వదిలింది హాఫ్ బాయిల్ అయిపోయింది కదా రైసు. అందులో కొంచెం మనం పుదీనా నేను కాడలతోనే వేసేస్తున్నాను ఒక కట్ట కాడలు వేసేసాను. చక్కగా వేసేస్తామండి ఆ పుదీనా యొక్క టేస్ట్ అంతా బిర్యానీకి బట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేసి చూడండి కలిపిన తర్వాత మళ్ళీ ఒక చూడండి హాఫ్ బాయిల్ అయ్యింది. దీన్ని మాత్రం మళ్ళీ ఒక 10 నిమిషాలు మాత్రం మూత పెట్టేసి అండి మొత్తం సిమ్లోనే వదిలేయండి. బాగా కానీ కెర్లిన తర్వాత వాటర్ నీ బియ్యం వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు మీరు మూత పెట్టేసి చూడకుండా వదిలేస్తే చక్కగా మనకు మాత్రం రెడీ అయిపోద్దండి బిర్యానీ మాత్రం. చక్కగా మళ్ళీ తీసి చూడండి చూడండి బిర్యానీ రైస్ అంతా చక్కగా ఎలా పొడి పొడి పొడిగా రెడీ అయిపోయిందో చూడండి. చక్కగా దీంట్లో మీదను కొంచెం కొత్తిమీర వేసుకొని దీని చక్కగా దించేద్దాం. పాట్లోనండి మనం వండుకున్నట్టు ఏంటండి మన హాట్ బాక్స్లో కూడా దీన్ని తీసి పెట్టుకోకర్లేదండి. మూత కానీ పెట్టేసి ఒక గంట తర్వాత మన హస్బెండ్స్ కానీ పిల్లలు కానీ ఎవరు వచ్చినా చుట్టాలు వచ్చినా చక్కగా పెట్టేసాం అనుకోండి చక్కగా రెడీ అయిపోద్దండి. 1 అవర్ వరకు ఆ హీట్ ఉంటుందండి. చూడండి ఎంత యమ్మీగా ఎంత రుచిగా ఉందో కదా ఇది పాట్ బిర్యానీ. ఒకసారి ట్రై చేయండి మీ ఇష్టం. మా కానీ వంట కానీ మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా మేము ఇంకొక 4 వంటకాలు నేను పెట్టగలుగుతాను. నాకు వచ్చిన విధంగా నేను పెట్టాను మీరు చూసి కొంచెం నాకు కొంచెం